Chingo. Roger. కీలకమైనటువంటి నిర్ణయాలు చేసినప్పుడు ఈ దేశంలో ఆ నిర్ణయాలు ఏ ప్రాతిపదికన ఉండాలి అనే దాని గురించి ఆ ప్రియాంబుల్లో ఒకటి చెప్తారు. సో వండర్ఫుల్ కాన్స్టిట్యూషన్ మనది. తదుపరి పొరపాట్లు చేయడం వల్ల ఒక ప్రాంతానికి అన్యాయం జరగడం, ఒక వర్గానికి అన్యాయం జరగడం, కొంతమంది వ్యక్తులకు అన్యాయం జరగడం, ఒక జాతి జాతికి ప్రమాదాలు రావడం జరగకుండా ఉండడానికే కొన్ని ప్రిన్సిపల్స్ని వాళ్ళు మొట్టమొదటిగా ప్రియాంబుల్లోనే చెప్పారు. మన రాజ్యాంగం చూస్తే జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, ముఖ్యంగా ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ, ఇవి కులాలకు, మతాలకు, వర్గాలకు ఇవన్నిటికీ భిన్నంగా న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తగా ఒక రాష్ట్రం కాకపోతే ఒక రాష్ట్రంగా ఏర్పడడం, కొత్తగా ఏర్పడిన సందర్భంలో ఒక రాజధాని నిర్మాణం చేసుకుంటామన్నప్పుడు రాజ్యాంగంలో సూచించినటువంటి ఈ గైడింగ్ ప్రిన్సిపల్స్ని ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు అధ్యక్ష. సో రాజధాని అనేది ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం అలాగా మన రాష్ట్రంలో తెలంగాణను విడిచిపెట్టి మనం వచ్చి ఒక కొత్త రాజధాని నిర్మాణం కోసం ఏం చేయాలన్న ప్రయత్నం సరిగా జరగల. ఇది రాష్ట్ర ప్రజలందరిలో ఒక అసంతృప్తి, ఒక ఆవేదన, రాజకీయ పార్టీల్లో ఆవేదన, మేధావుల్లో ఆవేదన, రాష్ట్ర ప్రజల అన్ని వర్గాల్లోనూ ఆవేదన దారితీస్తుంది అధ్యక్ష. ఇవేళైనా ఒక చర్చ, ఒక సమగ్రమైన చర్చకు అవకాశం దొరికింది. నాకు కూడా ఒక పౌరుడిగా, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి ఒక ప్రతినిధిగా, ఒక సీనియర్ లెజిస్లేటర్గా నాకు చాలా ఆవేదన ఉండేది. అనేక అంశాల మీద అది ఎక్కడ వ్యక్తం చేయాలి, ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చింది, ఎప్పుడు ప్రపంచంలో గొప్ప రాజధాని అయిపోతుంది, రాజధాని అయిపోతుందంటే ఎవడైనా అడుగు మాట్లాడితే ఈ ప్రపంచంలో గొప్ప రాజధాని అయిపోతుంది, తొడ్డైపోతుంది ఇతను అనుకుంటాడే తప్ప అసలు ఒక అవకాశం చెప్పడానికి. ఇంకొక రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఇన్ని ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, అదేదో ఒక కొత్తగా ప్రజారాజ్యం ఉన్న పార్టీ వచ్చింది, కమ్యూనిస్టులు, ఉభయ కమ్యూనిస్టులు ఉన్నారు ఈ దేశంలో చాలా కాలంగా. మరి మెయిన్ ఒపోజిషన్గా వైఎస్ఆర్ పార్టీ ఉండేది. ఎప్పుడైనా పిలిచి వారిని పిలిచి మాట్లాడడం, రాజకీయ అసెంబ్లీలో రిప్రజెంటేషన్ లేకపోవచ్చు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలతో, పౌరులతో, కార్యకర్తలతో, అనేక అభిప్రాయాలతో, భావజాలాలతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏదైనా పిలిచామా? సరే కానీ ఎవరేమండి, అందుకే మాలంటే కూడా అవకాశం రాలే. శాసనసభలు ఎప్పుడైనా చర్చించామా? చెప్పింది ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించినప్పుడు అప్పుడే అనుకున్నాం మేము అయిపోతుందో, పెద్ద ప్రమాదానికి దారితీయబోతుందనే నాలంటనే అయితే భావించాను. ఇక అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఈవెంట్స్, దాని కనెక్టివిటీ ఉన్నటువంటి ఈవెంట్స్ అన్నింటినీ చూస్తున్నప్పుడు మా అభిప్రాయం అప్పుడే నాకు స్పష్టంగా ఒక అవగాహన వచ్చేసింది, ఇది ఒక పెద్ద ప్రమాదం, ఒక దోపిడీకి రంగం సిద్ధం చేయబడ్డది. ఈ దీంట్లో ఎన్ని చట్టాలు అడ్డొచ్చినా, ఎన్ని వచ్చినా, ఎన్ని వ్యవస్థలైనా మార్పు చేయడానికి సిద్ధపడిపోతారు అనేటువంటిది అప్పుడే నాకు తెలిసింది. అయితే ఎవరు వింటారు, ఓ సాధారణమైన పౌరుడు గొడవ ఎవరికి కావాలి? అయిపోతుంది, రోజు వారం రోజులకు ఒకసారి ఓ బొమ్మ టీవీలో వస్తుంది, మర్చిపోతామేమని ట్వీన్ ఆ టీవీలో కనిపిస్తున్న బొమ్మ ఏంటంటే ఓ 150 అంతస్తులు భవనం, లేడ్లన్నెన్నో గెంతున్నట్టుగా, హంసలేమో నీటిలో ఏడుతున్నట్టుగా, ప్రపంచంలో ఇదంతా ఇక్కడే ఉన్నట్టుగా. దానివల్ల ఏమవుతుందని అంటే ఎవడైనా మాట్లాడితే ఇలాంటి రాజధానికి వీడు వ్యతిరేకమా, దుర్మార్గుడిలాగా ఉన్నాడు అనుకుంటారని భయపడడానికి కొంతమంది
వచ్చేస్తుంది కదా మళ్ళీ వచ్చేస్తే వచ్చి వచ్చిందిలే అనుకున్నాడు కొంతమంది. ఎక్కడ ఇంకేటి లేకుండానే అయింది. 10 సంవత్సరాలకి మనకు ఒక రాజధానిని రీఆర్గనైజేషన్ చట్టంలో ఒప్పించారు, పెట్టారు. మరి ఉమ్మడి రాజధాని అది ఉంటుండగా మనం వదిలేసి వచ్చాము. ఎందుకు వచ్చామో నేను ఎవరిని తప్పు పట్టిన కానీ ఏదో ఒక కారణం వలన వచ్చేస్తాను. వస్తే 10 సంవత్సరాలు ఉపయోగించుకోవాల్సినటువంటి క్యాపిటల్ని ఉపయోగించుకోలేదు. ఇక్కడికి వస్తే అమరావతి అనేటువంటి ఒక భూ చూపిస్తే ఇక్కడ కూడా అమరావతి ఎట్లేదు. ఎట్లేదు ఆఖరికి ఇప్పుడు ఏమైంది, 6వ సంవత్సరం తర్వాత కూడా ఒక రాజధాని అనేది ఏది లేకుండానే కాలక్షేపం నడుస్తుంది. లిటరల్గా చెప్పాలంటే ఈవేళకి రాజధాని అనేది ఈ రాష్ట్రానికి లేదు. అది అవసరమా, నిజమైనది విజ్ఞతతో కూడిన నిర్ణయమా? తప్పు కదా అది. ఏ ప్రయోజనం కోసం వచ్చేసారు మీరు అలాగా, మీ ఒక్కరిదే ఈ నిర్ణయం? తప్పు కదా ఇది. సమగ్రమైన క్యాపిటల్ నిర్మాణం చేసుకోవడానికి 10 ఇయర్స్ టైం ఉంది. ప్రజలతో మాట్లాడి, స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి ఒక నిర్ణయాన్ని సరిగా తీసుకొని అమలు చేసి వచ్చి రావడానికి ఏది తప్పట్టదు? ఎవరికి ఇబ్బంది పెట్టే చర్య ఏంటది? సో నా నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు అనుభవం ఉన్నవాడే. దశాబ్దాల తరబడి ముఖ్యమంత్రి గారు చేస్తారు, ప్రతిపక్ష నాయకులు గారు చేస్తారు, రాజకీయ పార్టీలు నడిపే చేశారు. ఏమిటో మీరు విజ్ఞప్తితో తీసుకున్న నిర్ణయంలాగ ఇది అనిపిస్తుందా? దబాయించారు, సరే మీకు ఉన్నటువంటి సపోర్ట్తో మీరు దబాయించేస్తారు, కానీ తప్పు కదా. ఏమిటి ఇప్పుడు నా అలాంటి వాడు వస్తే ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఏ ఆఫీస్ ఉందో తెలియదే. ఒక 5 సంవత్సరాలు ఇలాగే గడిచిపోయిన పరిస్థితి ఉందే ఇప్పుడు కూడా. నేను ఒక 3 లక్షల మంది ప్రజలకు రిప్రజెంటేటివ్గా వస్తే ఏ కాగితం అక్కడ ఇవ్వాలో తెలియని పరిస్థితిలో రాజధాని ఉందే. ఇది అవసరమా? రాజధాని అనే వ్యవహారం ఏదో ఒక 5 సంవత్సరాల కాలంలో అయిపోయేదని మీరు అనుకున్నారా? ఏంటిది, తప్పు కదా ఈ నిర్ణయం. ఎక్కడుందో మీ విజ్ఞత అని అంటున్నాను నేను. విజ్ఞతతో చేసినట్టుగా ప్రచారం చేశారు తప్ప విజ్ఞత లేదు. విజ్ఞతతో చేసిన నిర్ణయం కాదు అది. ఈవేళ నాకు తెలియదు ఇక్కడ ఏ డైరెక్టరేట్ ఎక్కడుందో, ఏ కమిషనరేట్ ఎక్కడుందో, ఏ ఆఫీస్ ఎక్కడుందో తెలియదు. చెల్లా చెదిరైపోయి ఉన్నటువంటి దాంట్లో నేనేమి చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నాను. కరెక్ట్ కాదు, అయింది. అయితే దీని మీద దీ స్టడీ చేయడాని కోసం, ఇది ఇది డిబేట్ చేయడాని కోసం చాలా అంశాలను స్టడీ చేసినప్పుడు రీఆర్గనైజేషన్ చట్టంలో ఒక కమిటీని వేశారు అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డిబేట్ ద్వారా కమిటీ చాలా ఎక్స్పర్ట్స్తో వేశారు కమిటీ. నిజంగా ఎందుకంటాను, ఒక పరిపాలకుడు ఎప్పుడైనా ఏమక్కర్లేదు, తను అప్లై చేయక్కర్లేదు. అనేక మంది మేధావులతో ఇస్తున్నటువంటి సలహాల్ని, ఆ కమిటీలు ఇచ్చిన సూచనల్ని ఫాలో అయితే సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది. దానికి పెద్ద ప్రచారం అక్కర్లే. శివరామకృష్ణ కమిషన్ అనేది ఒక కమిటీని సూచించారు. వీరికి ఒక 6 మాసాల్లో ఒక రిపోర్ట్ ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో ఎవరున్నారు? శివరామకృష్ణ, ఇతను ఎవరు? ఐఏఎస్ రిటైర్డ్ ఫార్మర్ సెక్రటరీ, అర్బన్ డెవలప్మెంట్ అండ్ చైర్మన్ ఆఫ్ ద సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ న్యూఢిల్లీ. అనుభవజ్ఞుడైనటువంటి వాడిని తీసుకొచ్చి పెట్టారు. అందులో రవీంద్రన్ అని ఫార్మర్ డీన్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీ, రేవి డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్, రాయ్ డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, షా డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్. బ్యూటిఫుల్ కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీ. ఈ దేశంలో అనేకమైన రాజధానులు ఏర్పడ్డాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత. మన దేశం మనం మన పాలకులు వచ్చిన తర్వాత రకరకాల క్యాపిటల్స్ వచ్చాయి. వచ్చినప్పుడు అనుభవంతో చక్కగానే ఒక కమిటీని ఇచ్చారు. ఈ కమిటీ అసలు మీరు పని చేయనిస్తేనే వెళ్ళి 6 మాసాలు ఆగలేదా మీరు? 6 మాసాలు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన దాకా ఆగలే, వారికి సహకరించలేదు. వారు అడిగినటువంటి ఎలాంటి కమిటీ ఇది? ఇదొక్కటి వీళ్ళు మీరు ఫాలో అయితే ఈ రాష్ట్రానికి ఇంత నష్టం జరిగేది కాదు, ఇంత ప్రమాదం ఇక్కడ వచ్చేది కాదు, ఇంత డబ్బు దుర్వినియోగం అయ్యేది కాదు, ఇంత తప్పుడు నిర్ణయాలు జరిగిపోయి ఉండేవి కాదు. వీళ్ళేమో ఒక పార్టీకి చెందిన వాళ్ళు కాదు కదా, మీరు ఆనాడు జతకట్టినటువంటి కేంద్రంలో ఉండే ప్రభుత్వమే కదా ఇది నియమించింది. ఎందుకు మీరు ఆగలేదు? ఆగకపోవడానికి ఏమిటి చెప్పగలరు మీరు?
ఒక ఎక్స్పర్ట్ కమిటీ దానికోసమే ఆ చట్టరూపేనా వచ్చినటువంటి కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని ఎందుకు అన్నాడు మీరు పాటించలేదు? ఇది ప్రజలకు మోసం చేయడం కాదా? అవహేళన చేయడం కాదా? కరెక్ట్ కదా? అయితే ఇంకోటి కూడా చూశాను అధ్యక్ష, ఇందులో వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ కూడా వండర్ఫుల్ రికమెండేషన్స్. నిజంగా అందుకే ఎక్స్పర్ట్స్ని ఇలాంటి సందర్భాల్లో వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలి. చాలా చక్కగా ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కూడా సరైనవి ఇచ్చారు. వాళ్ళు ఏం చెప్పారు, స్టడీ చేసినప్పుడు ఈ అంశాలను చూడమని ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఈ అంశాలని దృష్టిలో పెట్టుకోండి. సాగులో ఉన్న వ్యవసాయ భూములకు అతి తక్కువ భంగం కలిగించడం, నెంబర్ వన్. ప్రాంతీయ పర్యావరణాన్ని పరీక్షించడం, నెంబర్ టూ. వాతావరణం రీత్యా పరిసరాల రీత్యా అభివృద్ధిని స్థిరంగా కొనసాగే సూచనలు చేయడం, నెంబర్ త్రీ. ప్రకృతి వైపరీత్యాలను ప్రమాదాలను అంచనా వేయడం, నెంబర్ ఫోర్. నెంబర్ ఫైవ్, నిర్మాణ వ్యయాన్ని కనీస స్థాయిలో ఉండేటట్టు చేయడం. చూస్తే ఎంత ఎంత మంచి రిఫరెన్స్తో వాళ్ళకి ఇచ్చారు. ఇస్తే వాళ్ళ రికమెండేషన్స్ చాలా మంచి రికమెండేషన్స్ ఇచ్చారు. ఏనాడు అసలు ఈ ఇయ్యాలంటే ఒక నిర్లక్ష్యం ఆనాడు కనిపిస్తుంది. చూసినప్పుడు చూశాను నేను ఆయనను, వారిని ఎప్పుడు సహకరించలే, వాళ్ళు ఏం అడిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. ఎందుకో తెలుసా? అప్పటికే మీరు డిసిషన్ తీసేసుకున్నారు. మానసికంగా ఒక దగ్గర క్యాపిటల్ పెట్టాలనే అభిప్రాయానికి మీరు వచ్చేసారు. అయిపోవడం వలన వాళ్ళని ఇంకా మీరు దగ్గరికి చేరనివ్వాల, వారికి సహకరించలే, వారు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. వచ్చి తప్పులు అయ్యి ఉండేవి కాదు, ఇన్ని పొరపాట్లు జరిగి ఉండేవి కాదు. ఈవేళ చూడండి, ఆ అంశాలే ప్రధానమైన అంశాల కింద కూర్చున్నాయి. ఇక్కడ మీకు అనిపించకపోవచ్చు, మీ లక్ష్యాలకు అనుగుణంగా ఇలాంటివన్నీ నెట్టుకెళ్ళిపోవచ్చు అని మీరు అనుకున్నారు. ఈవేళ వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్, బ్యూటిఫుల్ రికమెండేషన్స్ అధ్యక్ష, మూడులో రెండులో ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి ఒక ప్రపంచరాయి రాజస్థాన్ నగరాన్ని నిర్మాణం చేపట్టాలనే అభిప్రాయాన్ని పదే పదే వ్యక్తం చేశాడు. ఈ దిశగా ప్రపంచ స్థాయి నగర నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక, డిజైన్ల ఎంపిక అభివృద్ధి శాఖ మంత్రి అధ్యక్షతన కమిటీ వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పట్టణాల ప్రాంతాల మధ్య ప్రస్తుతం ఉన్నటువంటి మరియు భవిష్యత్తులో రాబోయే రైలు రోడ్డు కనెక్టివిటీ దృష్ట్యా ప్రభుత్వం ఆస్తులని ఒకే చెట్టు పనిచేయడానికి ఒక మహాగా నిర్మాణం అంత ఆవశ్యకం కాదు. ఒకే చోట ఉండి పనిచేయడానికి మహాన అంత ఆవశ్యం కాదు. పైగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో అగ్రగామిగా నిలిచింది. ప్రత్యేకించి ప్రభుత్వ సంస్థలు ఒకదానితో మరొకటి అనుసంధానించబడి ప్రాంతీయ దూరభారం అనే మాటను అధిగమించింది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాలు వివిధ ప్రదేశాల్లో నెలకొల్పడానికి దూరం అనే మాట అడ్డంకి రాకూడదు. మీరు ఒక ప్రిన్సిపల్నే తీసుకున్నారు దీనికి వ్యతిరేకంగా. ఏదైతే వాళ్ళొద్దన్నారో మీరు అదే ప్రిన్సిపల్ అటు నుంచి దగ్గర ఇటు నుంచి దగ్గర మధ్యన అన్నదే చెప్పారు మాకు. ఇంకో రికమెండేషన్, ఈ కమిటీ రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నెలకొనడానికి అనువైన పెద్ద స్థలాన్ని సూచించవలసి కోరితే దురదృష్ట రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఏం లేదని చెప్పారు. 10 ఎకరాల కంటే ఇప్పుడు చూపించలేదట ఎక్కడ. ఇది దురుద్దేశంతో చేసినటువంటి పనులు. అంటే ఆ ప్రాంతాల్లో వెళ్ళకూడదని మీరు ఇంటెలిజెంట్గా ఆ కమిటీకి ఏది లేని నిస్సహాయమైన పరిస్థితి క్రియేట్ చేస్తారు. ఒక ముఖ్యమంత్రిగా అలా చేయొచ్చా అంటాను నేను. అప్పటికే ఆవేదనతో ఉన్నటువంటి మా లాంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నారు అనేక మంది రాయలసీమ ప్రాంతాలు 70 సంవత్సరాలు గడిచినా మాకేమీ లేదే అనేటువంటి భావంతో ఆవేదన చెందుతున్నటువంటి వాళ్ళు. పొరపాటున మన పెద్దలందరూ ఒక ప్రాంతానికే పెట్టుబడి పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే వదిలి రావాల్సి వచ్చిందే అనేటువంటి ఆవేదనతో ఉన్నటువంటి మాకు మళ్ళీ ఆ అనుభవాల్ని ఉన్నటువంటి వ్యక్తిగా, అందులో సగం కాలం రాజకీయాలు ఎరిగినటువంటి వ్యక్తిగా మళ్ళీ మీరు ఇట్లాంటి పని చేయొచ్చా? ధర్మం అయినా ఇది ఒక రాజకీయ పార్టీ వాడు కాదు, ఒక ప్రాంతపు ఒక వెనుకబడిన ప్రాంతపు వ్యక్తిగా అడుగుతాను నేను. మళ్ళీ మీరేదేనా? ఏ ఆవేదన అయితే మమ్మల్ని కుమ్మేసిందో, తెలంగాణను విడగొట్టి ఆ ప్రాంతం అభివృద్ధి చేసిన ప్రాంతం పోయిందో, మళ్ళీ మీరు అదే పని చేశారు. దీనికి అంతటి కారణం తర్వాత చెప్తాను, ఎందుకు మీరు ఇట్లా ఆలోచించారన్న దానికి తర్వాత చెప్తాను నేను. తప్పు కదా ఇది అంటాను నేను. దానివలన ఏం జరిగింది, మన వాళ్ళు
ఏం చేశారు అప్పట్లో? మొత్తం ఇన్ని సంవత్సరాలు ఆ ప్రాంతంలో పెట్టుబడి పెట్టారు. 70 సంవత్సరాలు మొత్తం అనేక పార్టీలు ప్రభుత్వాలు డబ్బు పెట్టుబడి పెట్టారు. పెడితే కట్టుబట్టలతో రావాల్సి వచ్చింది. ఎవరికి రాష్ట్రంలో ఇష్టం లేదు, ప్రజలెవరికి ఇష్టం లేదు. ఏం జరిగింది అసలు? ఆ వెనక ఉద్యమం తెలుసు కదా మనకి. 69లో వచ్చిన ఉద్యమం దేనికి వచ్చింది? తెలంగాణ ప్రాంతంలో మాకు ఒక బలమైనటువంటి మెజారిటీ సంఖ్య కలిగినటువంటి ప్రాంతంతో కలుపుతున్నారు, మా రాజకీయ ఆర్థిక ప్రయోజనాలని లాక్కునే ప్రమాదం ఉంది, వీళ్ళతో మేము కలిసి ఉండమని ఒక ఉద్యమాన్ని అన్నాడు. తెలంగాణలో వచ్చింది తెలంగాణ సపరేట్ చేయమని. వస్తే అదృష్టవశాత్తుని నచ్చజెప్పి అనేక ప్రిన్సిపల్స్ని యాడ్ చేసి నచ్చజెప్పి తీసుకొచ్చారు ఆపగలిసారు. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ఉద్యమం వచ్చింది 2000 సంవత్సరంలో. ఆ ఉద్యమానికి ఈ ఉద్యమానికి తేడా ఏంటంటే అధ్యక్ష, ఎప్పటికైనా ఈ ప్రమాదాన్ని మళ్ళీ మనం ఆహ్వానించకూడదు. ఎవరైనా నాలెడ్జ్ ఉన్నటువంటి, చైతన్యంతో ఉన్నటువంటి, నిస్వార్థంగా ఉన్నటువంటి పాలకులు వస్తే ఏమైందంటే, 2000లో వచ్చినటువంటి ఉద్యమానికి, మొదటి ఉద్యమానికి ఉన్న తేడా ఏంటంటే, 2000లో ఉద్యమం ఒక 50 సంవత్సరాల పెట్టుబడి ఒక ప్రాంతానికి వచ్చింది, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, అక్కడ జీవన ప్రమాణాలు పెరిగినాయి, రెవెన్యూ వస్తుంది. ఇది వదిలి వెళ్ళిపోతే, ఆంధ్ర ప్రాంతంలో వదిలి వెళ్ళిపోతే మనకే ఈ ప్రయోజనాలన్నీ దక్కుతాయన్నటువంటి స్వార్థం వచ్చింది. రెండోసారి మొదటిసారికి ఉన్నటువంటి తేడా అది. మొదటిసారిది వీళ్ళు బలమైన వాళ్ళు మన ప్రయోజనాలను తినేస్తారు అని నమ్మారు, నాయకులు మాత్రమే నమ్మారు అది. కానీ 2000లో వచ్చింది చాలా బలమైంది. ఈ వదిలేసి వెళ్ళిపోతే మొత్తం మన అందరి తలుగా జీవన ప్రమాణాలు పెరిగిపోతాయని నమ్మారు. అందుకే రెండోసారి వచ్చినటువంటి ఉద్యమం మొదటి ఉద్యమం కంటే చాలా బలమైంది. తెలంగాణలో ప్రజలందరూ ఇన్వాల్వ్ అయినారు. పార్టీలతో సంబంధం లేకుండా మాకు వదిలి వెళ్ళిపోండి మీరు అని చెప్పారు. వదిలి వెళ్ళిపోమని చెప్పడం ఏంటి, వీళ్ళు వెళ్ళిపోతే చాలు, ఈ అభివృద్ధిని మనం ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి అభిప్రాయం వచ్చింది. అందులో నాకు ఓట వస్తుంది అన్నటువంటి అభిప్రాయం వచ్చింది. అలాగే జరిగింది. అందుకే పోయింది. ఆ బలమైన ఉద్యమాన్ని ఆపడానికి సరైనటువంటి నాయకులు రాష్ట్రంలో లేకపోయినారు, దేశంలో అంత ఆలోచించిన వాళ్ళు లేకపోయినారు. అదే స్కాటర్డ్గా ఆనాడు రాష్ట్రంగాన్ని ఈ 70 సంవత్సరాల్లో మనం అభివృద్ధి చేస్తుంటే, శ్రీకాకుళంలోనూ, విజయనగరంలోనూ, విశాఖపట్నంలోనూ, రాయలసీమలోనూ, కర్నూలులోనూ, కడపలోనూ, తిరుపతిలోనూ, అన్ని వైపులు స్కాటర్ అయ్యి ఉండుంటే ఈ ఉద్యమం వచ్చి ఉండేదా? ఒకవేళ ఉద్యమం వచ్చి విడిపోతే కూడా మనకి ఆవేదన ఉండేదా? ఇది గమనించాలి అధ్యక్ష. భవిష్యత్తులో ఏ నాయకుడైనా ఆంధ్రప్రదేశ్లో ఆలోచించాల్సినటువంటి గొప్ప విషయం ఇదని నేను ఒక సీనియర్ సభ్యుడిగా నేను భావిస్తూ ఉన్నాను. మళ్ళీ ఇంకొక విప్లవానికో, ఇంకొక మోసానికో, ఇంకొక ప్రాంతాన్ని దగా చేయడానికో బీజం పడేటువంటి పని ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు చేయొచ్చా? నో. చేస్తే చేస్తారు, కాక చేస్తే ఒప్పుకునే ప్రశ్నే లేదు. దేనికి తగించైనా పోరాడడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు ఎప్పుడైనా. ఇక పాలకులు చేయకూడదు. ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్ అనేది ఫెయిల్ అయింది, మోసమైంది. ఫెయిల్ అయితే తప్పలేదు, మోసగించబడ్డాం. అది అనేకమైనటువంటి విద్వేషాలకు దారితీసింది. ఒకరి తాలూగా ప్రయోజనాలను పూర్తిగా దెబ్బకొట్టాయి కొన్ని ప్రాంతాలవి. అదే కదా మనకు తెలంగాణ నేర్పింది, తెలంగాణ నుంచి మనం రావడంలో నేర్పింది. ఈవేళ మళ్ళీ అదే పని చేయడానికి పూనుకుంటుంటే ఆవేదన రాదా? మరో 70 సంవత్సరాల తర్వాత ఎలాంటి ఉద్యమం వచ్చి ఈ కాన్సన్ట్రేటెడ్ డెవలప్ అయినటువంటి ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళాలంటే ఏమైనట్టు? అదే కదా మీరు ఇప్పుడు చేసింది. కాకపోతే చిన్న చిన్న ఉదాహరణలు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆవేదన కలగదు? విడిపోయిన రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతంలో ఇన్స్టిట్యూషన్ అన్ని ఉండిపోయినా కనుకని ఒక 23 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు లాస్ట్ 5 ఇయర్స్లో. ఇస్తే గడచిన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకాకుళం లాంటి మీ జిల్లాకి 23లో ఒక్కటి పెట్టలేదు అధ్యక్ష. 23 ఇన్స్టిట్యూషన్స్ చదువుతాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐఐఎం అనమాట, ఎంఎస్ఎం టెక్నాలజీ సెంటర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్
కులినరీ ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్, సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ట్రైబల్ యూనివర్సిటీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం, నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఈ ఇన్స్టిట్యూషన్ 23 వచ్చినాయి. నేను గౌరవ చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను, మీకు ఇన్నిసార్లు అధికారం కట్టబెట్టడానికి కారణమైనటువంటి గొప్ప పాత్ర వహించిన శ్రీకాకుళంకి ఒక్కటి మీరు పెట్టరా? ఒక్కటి అంటే 13 జిల్లాలు కలిగినటువంటి రాష్ట్రంలో శ్రీకాకుళం ఒక్కటి నోచుకోవడానికి కూడా దిక్కులేదా? శ్రీకాకుళం స్టేటస్ ఏంటి? మీరు ముఖ్యమంత్రిగా మొన్న ఈ 5 సంవత్సరాలు నడిపిన నాడు, మీరు ముఖ్యమంత్రిగా అయిన ముందు వచ్చినటువంటి నేషనల్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 13 జిల్లాల్లో అత్యంత జీవన తక్కువ ప్రమాణాలు కలిగినటువంటి జిల్లాల్లో అడుగునున్నటువంటి శ్రీకాకుళం కాదా? ఎవరిది జాతీయ స్థాయిలో జరిగినటువంటి శాస్త్రీయమైనటువంటి అధ్యయనం కదా. అంతకుముందు ఈ రాష్ట్రాన్ని విడదీయడానికి ఏర్పాటు చేసినప్పుడు అధ్యయనం చేసినటువంటి కమిటీ, కృష్ణ కమిటీ, ఏం చెప్పింది దాంట్లో రిపోర్ట్లో మీకు తెలీదా? శ్రీకాకుళం లాంటి ప్రాంతాలు, రాయలసీమ లాంటి ప్రాంతాల గురించి ఏం రాసింది? లేదు క్యాపిటల్ పెట్టినప్పుడు శివరామకృష్ణ కమిషన్ని కేంద్ర ప్రభుత్వం నియమించిందో చట్టం ద్వారా, ఆ రిపోర్ట్లో ఏముంది? మీకు ఇవే కదా అందుబాటులో ఉన్నటువంటి రిపోర్ట్లు. ఇలాంటి రిపోర్ట్లు చూసిన తర్వాత కూడా శ్రీకాకుళం లాంటి నిర్భాగ్యులకి, దౌర్భాగ్యులకి, దురదృష్టవశాత్తు ఇన్ని దశాబ్దాలుగా ఆకలితో, కన్నీరుతో, ఆవేదంతో బతుకుతున్నటువంటి వారికి ఒక నిర్ణయం మీరు చేయలేకపోయినారు. 2 ఇన్స్టిట్యూట్లు మామూలు చేస్తూ వస్తాయి, 13 26 ఇన్స్టిట్యూట్లు 2 ఇస్తే రొటీన్గా అన్ని జిల్లాలకు వచ్చినట్టు వస్తాయి. ఏం చెప్తారు దీన్ని మీరు సమాధానం? ఏమైనా అన్నాడు మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యులు, ఏమైనారు మీ పార్లమెంట్ మెంబర్లు, ఆ శ్రీకాకుళం నుంచి ఎంపికైన వాళ్ళు, ఎవరికి చెప్పలేనటువంటి, ఎవరు చెప్పుకోలేనటువంటి స్థితిలో మీరు నడపడం వలన అలాంటి ఆవేదనలు ఆ ప్రాంతంలో ఉండేటువంటి అక్రాంతం మీరు చూడండి. అధ్యక్ష ఇప్పుడు ఎక్కడ మీరు చూడండి, హైదరాబాద్లో చూడండి ఎవరంటే ఆ కన్స్ట్రక్షన్ వర్కర్ సందర్ శ్రీకాకుళం వాళ్ళు, చెన్నైలో చూడండి శ్రీకాకుళం వాళ్ళు. వీళ్ళతో చెప్తుంటారు కొన్నిసార్లు వీళ్ళంతా మీ వాళ్ళేనయ్యాను, గర్వపడాలా దానికి, కాకపోతే బాధపడాలా? 75 సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ పొట్టజేత పట్టుకొని ఆ మురికి ప్రాంతాల్లో బ్రతకడానికి పరుగులు తీస్తుంటారు. 200,000 మంది ఆ జిల్లా నుంచి ఇతర ప్రాంతాల్లో ఉంటారు. ఇదేనా అట్లాంటి ప్రాంతానికి మీరు తీసుకున్న నిర్ణయాలు అప్పుడు ఇచ్చిన ప్రాధాన్యత? అందుకోసమే నేను జగన్ని, మా హానరబుల్ చీఫ్ మినిస్టర్ని అభినందిస్తున్నా. మొన్న మొట్టమొదటి శ్రీకాకుళం వచ్చినప్పుడు ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఫౌండేషన్ స్టోన్ వేసి, ఏదైతే తుపాకీ పట్టుకోవడానికి కారణమైనటువంటి పలాస ప్రాంతం, తుపాకీ ఎందుకు పట్టుకున్నారు అక్కడ? నేను సమర్థించను దాన్ని. పార్లమెంటరీ డెమోక్రసీ నమ్మనటువంటి వాళ్ళని ప్రజాస్వామ్యంలోనే ఏవాది నమ్మడు, కానీ వాళ్ళు పట్టుకోవడానికి ఉన్న కారణాలని అవి పరిష్కరించడానికి ప్రయత్నం చేసే ప్రభుత్వాలు కావాలి. 100ల సంఖ్యలో ఒక కిడ్నీ వ్యాధి వచ్చి చనిపోతూ ఉంటే కనీసం ప్రభుత్వం నుంచి ఒక ప్రయత్నం జరగకపోతే ఎలా? అందుకే కదా వాళ్ళు తుపాకీ పట్టుకున్నది. ఆ 200,000 మంది మ్యాక్సిమం అక్కడి నుంచి ఆ ప్రాంతాల నుంచి, ఇచ్చాపురం, పలాస, టెక్కలి, శ్రీకాకుళం, రాజాం, సీతంపేట ఇట్లాంటి ప్రాంతాలన్నింటి నుంచి వెళ్ళినటువంటి బీదలు వాళ్ళు. మొట్టమొదటి వచ్చినప్పుడు ఒక ఇన్స్టిట్యూట్కి శంకుస్థాపన చేసి, ఎవరూ చేయనటువంటి ఒక ఫిషర్మెన్కి అవసరమైన ఒక జెట్టీకి వేసి, కరెక్ట్ అప్రోచ్, ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి వేసి, తగినంత నీరు లేకపోతే, చేసేకి పని లేకపోతే, అక్కడ నీరు తాగితే వాడు చచ్చిపోతూ ఉంటే, ప్రభుత్వాలకి ఈ గోడ వినిపించకపోతే ఎట్లా? ఇది మా ఆవేదనతో మాడినటువంటి మాటలేవు, నిరంతరం మేము ఎదుర్కొంటున్నటువంటి మాటలు. ఎక్కడ చెప్పాలి, ఎవరితో చెప్పాలి? ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కోరుతున్నా, మీ నాయకత్వంలో ఇది కొనసాగకూడదని, మీరు కొనసాగనివ్వరని. పదవులు ఉంటే ఉంటాయి, పోతే పోతే, 5 సంవత్సరాల తర్వాత ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ అట్లాంటి కన్నీరు కాస్తున్నటువంటి వాళ్ళ తరఫున, ఆవేదన ఉన్నటువంటి వారి తరఫున తుపాకీ పట్టుకోకుండా
సాధ్యం చేసేటువంటి వాళ్ళం మేము ఉన్నామనేటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు, చేయాలి. దానికి పెద్ద ప్రశంసలు ఉండకపోవచ్చు పేదవాళ్ళు కనుక, ఆ ప్రశంసలు మనకు పత్రికల్లోనూ బోర్డుల్లోనూ కనిపించకపోవచ్చు, కానీ హృదయాల్లో పెర్మనెంట్గా ఉంటారన్నటువంటి మాట ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఈ ఆవేదనకి పురుష పడాలని కోరుతూ ఉన్నాం. అధ్యక్ష, ఏంటి ఓ ప్రణాళికబద్ధమైన ఒక క్యాపిటల్ నిర్మాణం చేయడానికి ఏంటి మీరు ప్రపంచంలో గొప్ప రాజధాని మీరు మాటనిస్తే సరిపోతుందా? కొన్ని మీరు స్టడీ చేయాలి కదా. ఈ దేశంలో ఉన్నాయి, ఛత్తీస్గఢ్లో నయా రాయ్పూర్లో కట్టారు 226 స్క్వేర్ కిలోమీటర్, జార్ఖండ్లో జంషెడ్పూర్లో కట్టారు. ఇవి మన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కొత్త రాజధానులు ఏర్పడినటువంటి 224 స్క్వేర్ కిలోమీటర్, ఒరిస్సాలో భువనేశ్వర్ న్యూ అని పేరుతోటి 422 కిలోమీటర్లు, గుజరాత్ గాంధీనగర్ 177 స్క్వేర్ కిలోమీటర్స్, పంజాబ్ హర్యానా చండీగఢ్లో రెండు రాష్ట్రాలు కలిపి కట్టింది 114 స్క్వేర్ కిలోమీటర్స్. ఇకపోతే పాత నగరాలు పరిశీలిస్తే హైదరాబాద్ 650 స్క్వేర్ కిలోమీటర్, బెంగళూరు 709 కిలోమీటర్, కలకత్తా 205 స్క్వేర్ కిలోమీటర్స్, చెన్నై 426, ఢిల్లీ 1484 సొంతాలను ఏర్పాటు చేసినటువంటి టైం నుంచి అంత కలిసి, ముంబై 603 కిలోమీటర్. మరి మందు 8603 స్క్వేర్ కిలోమీటర్ ఏమిటి? ఇది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఇందులోనే ఏదో ప్లాన్ ఉంది? నాలాంటి సామాన్యుడు అనుకుంటాడు కదా, ఇదేదో మోసపూరితమైనటువంటి ఎత్తుగడ ఉంది ఇందులో ఉన్నది తెలిసిపోతుంది. నేను ముందే చెప్పాను, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చీఫ్ మినిస్టర్ ప్లాన్ చేశారనేటువంటి మాట చాలాసార్లు పత్రికల్లోనూ ప్రసంగాల్లో నేను చెప్పాను. దానికి అనుగుణంగా స్టెప్స్ అన్నీ పడ్డాయి. 8603 కిలోమీటర్ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. వేలకు వేల ఎకరాలు తీసి రైతులు నోట్లో మొట్టగొట్టి మనం చేసే పని ఎక్కడ జరగలేదు. ఇది ఇలాంటి పుణ్య ప్రాంతం పుణ్య తీసుకున్నారు మీరేంటి? కంటిన్యూస్ ప్రాసెస్ కదా, ఎన్ని సంవత్సరాల్లో పునాల ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేయొచ్చు? ఎన్ని సంవత్సరాలు చేయగలరు చెప్పండి? మీకు మొన్న అధికారం వచ్చింది, 5 సంవత్సరాలు ఉన్నారు. గొప్పగా అప్పులు చేసే అవకాశం కూడా వచ్చింది, కొత్తగా వచ్చిన రాష్ట్రం కనుక అప్పులు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నారు, వాళ్ళతో కలిసి పోటీ చేశారు, కలిసి ఉన్నారు, గవర్నమెంట్ వచ్చింది. ఏం ఖర్చు పెట్టారు మీరు? ఈ 53,000 ఎకరాల్లో మీరు క్యాపిటల్ కోసం ఇంత తాపత్రయపడి ఖర్చు పెట్టింది ఎంత? కేవలం 5,000 crores. మీరు తయారు చేయించిన డిపిఆర్స్లో ఉన్నటువంటి మొత్తం ఏంటి? ఇప్పుడు అది కూడా తెలుస్తుంది కదా మీకు, 2 కోట్లు ప్రతి ఎకరానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి అవసరం మీరు తయారు చేయించిన డిపిఆర్స్లోనే ఉంది. మరి 50,000కి ఎంత? 1,00,000 కోట్లు కావాలి కదా. ఒక 5 సంవత్సరాల్లో మీరు 5,000 కోట్లు మాత్రమే పెట్టగలుస్తున్నారని అంటే, అంటే ఇది ఎన్ని సంవత్సరాల్లో ఇలాంటి దీనికి పెట్టుబడి పెడతారు? మీరు అనుకుంటే కేవలం అది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంటే ఒక 10-15 ప్రభుత్వాలు 5-10 సంవత్సరాలు చెప్పున చేయాల్సినటువంటి పని. 100,00,000 కోట్లు, 1,00,000 కోట్లు ఒప్పితే అప్పు మనం పెడితే, ఇన్ని సంవత్సరాలుగా పెడితే దీని వడ్డీ ఎంత, ఎలా కట్టేది, అసాధ్యమని తెలిసిపోతుంది కదా. అంటే అసాధ్యమని తెలిసి కూడా ప్రజలు కూడా చెప్తూ, రాజకీయ పార్టీలు కూడా చెప్తూ మీరు ఇంటర్నల్గా ఒకటి నడిపారన్నది స్పష్టం కదా. ఇంకెవరైనా ఇంతకంటే ఏం కావాలి? మనీ చూడలేదు, ఎలా వస్తుందో తెలియదు, ఎంత అవుతుందో తెలియదు అని మీరు అనలేం కదా. మీకు అవన్నీ వచ్చాయి కదా, అందరు తయారు చేసి ఇచ్చినవే కదా, మీరు ఎంత పెట్టారు చూశారు కదా. అంటే ప్రాక్టికల్గా సాధ్యం కానటువంటి అంశాన్ని నమ్మించే ప్రయత్నం మాత్రం చేశారు. ఇది కావాలని మీరు చెప్పగలరా? అయితే మరి రాష్ట్రంలో మీరు ఇక్కడే ఈ పనికే డబ్బంతా పెట్టేస్తే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు ఏంటి? మీ గ్యాప్లు కడతాం, మరొక 50 సంవత్సరాలు ఆగండి, శ్రీకాకుళంలో చదువుకోవడానికి స్కూల్ లేని పిల్లల గురించి చెప్తామా? కృష్ణానదిలో వెళ్ళిపోతున్నటువంటి నీరు వెళ్ళిపోండిలే, మనం రాయలసీమకు నీరు తీసుకెళ్ళలేము, ఒక 50 సంవత్సరాలు ఆగండి అని అలాగే చెప్దామా?
సుజల సంబంధన ప్రాజెక్టు పెట్టేసిన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతాలకి ఇండస్ట్రియలైజేషన్కి అవసరమైన నీరు తీసుకెళ్దామని వస్తుందని ఎదురు చూస్తున్నాం. దానికి డబ్బేం లేదు, ఆగండి ఇంకొక 50 సంవత్సరాలు చెప్తామా? ఏమిటి మీ అప్రోచ్ ఏంటి? ఈ ఒక్క ప్రాంతం చేసి ఇక్కడ ఏదైనా ప్రయోజనం దొరికితే అది మేము తీసుకుందామన్నటువంటి అభిప్రాయం తప్ప ఏముంది దీంట్లో? దీనికి మేమందరం బల్లలు తరచాలా? దీనికి మేము జేయన్ అనాలా? మీకు ఏంటిది? దానికోసమనే ఎత్తుగడలన్నీ వర్క్ స్టార్ట్ చేస్తారు మీరు. ప్రపంచ రాజధాని ఎందుకు చెప్పారు? మిగతా ఒక నోరు మూయించడానికి. ప్రపంచ రాజధాని అంటే మిగతాలందరూ ఊరుకుంటారు కదా అని. మీకు ప్రపంచ రాజధాని అయ్యేది కాదు, అదేం ప్రాక్టికల్ సాధ్యం కాదని మీకు క్లారిటీ ఉంది. ఎందుకంటే మీరు నిన్న మొన్న వచ్చినటువంటి పాలిటీషియన్ ఏం కాదు. ఇలాంటి అంశాలన్నీ చూశారు. ఇది మనం ఈ అవకాశాన్ని బిజినెస్ మోడల్గా చేయాలి అని మీరు అనుకున్నారు. మాకేమీ నేనేమి సిగ్గుపడిన, ఎందుకంటే మా ప్రాంతపు ప్రయోజనాలు, మాలాంటి ఎనుకబడిన ప్రాంతాల ప్రయోజనాలు దెబ్బతింటున్నప్పుడు ఊరుకోవడం కంటే ఇంకా రాజకీయాలు లేకుండా వెళ్ళిపోవడం మంచిది. మీరు ఆ ప్లాన్ వల్లనే అన్ని గమ్మత్తులన్నీ చేశారు, ఎన్ని వ్యవస్థలను మార్చారు. సిఆర్డీఏ ఏంటి? సిఆర్డీఏ చట్టం ఎప్పుడైనా పాలనలోనూ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. ఒక తప్పు ఒక సంస్థలో జరిగిపోతే ఇంకో సంస్థ, అట్లీస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సభ, అక్కడ ఒక సభ, ఇక్కడ చేసిన తప్పులు ఉంటే అక్కడ చెక్ చేస్తారు, అక్కడ చేసిన తప్పులు ఇక్కడ చెక్ చేస్తారు. అటువంటి పార్లమెంటు, రాజ్యసభ, మీరు తెచ్చినటువంటి సిఆర్ఏడి యాక్ట్ ఏంటండి? ఏమిటా యాక్ట్? ఇక్కడ మీరు అధ్యక్షులు, క్యాబినెట్ మీరు అధ్యక్షులు. ఇక్కడ ఏమీ నిర్ణయం తీసుకుంటారు, మీరు క్యాబినెట్ నుండి నిర్ణయం చేస్తారు, ఎవరు చెక్ చేస్తాడు? ఇవన్నీ కన్వీనియంట్గా మీరు చేసినటువంటి అరాచకాలకి, అక్రమాలకి, అవినీతి కార్యక్రమాలకి ఊతంగా చేసిన పనులు కాదు ఇవి. సిఆర్ఏడీఏకి అధ్యక్షుడిగా చీఫ్ మినిస్టర్, మళ్ళీ ఇదే నిర్ణయాలు తీసుకెళ్ళి క్యాబినెట్కి వెళ్తా, క్యాబినెట్లో చీఫ్ మినిస్టర్. మీరు చేసిన నిర్ణయాలు మీరే అక్కడ ఎప్రూవ్ చేస్తారు? ఎవరైనా క్యాబినెట్లు వ్యతిరేకం చెప్పగలరా? ఏంటిది? ఇవన్నీ తెలిసిపోతుంది అప్పుడే అర్థమైంది నాకు సఫా చేసేస్తున్నారు వీళ్ళని. పోనీ చివరి వచ్చినప్పటికి అవి కూడా మిగతావన్నీ చూస్తే కూడా ఎంత న్యాయం? ఆ కోర్ క్యాపిటల్ నిర్మాణానికి మీరు ఆహ్వానించిన పద్ధతి, ఈ దేశంలో చెప్పినటువంటి సుప్రీంకోర్టు చెప్పింది స్విస్ ఛాలెంజ్ పద్ధతి అనేది యాక్సెప్టబుల్ కాదు, అత్యంత పెద్ద ఎపెక్స్ కోర్టు. మీరు ఎపెక్స్ కోర్టులో ఉండేటువంటి ఒకటి రెండు చిన్న చిన్న అవకాశాలను తీసుకొని అది ఉంది కదా అని చెప్పడం ఒక సీనియర్ ప్రజానాయకుడిగా అవసరమా? కాకపోతే విశాలమైన ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నట్టు ఉండడం అవసరమా? ఏదో చిన్న కోణం దొరికితే అది పట్టుకొని ఆ పద్ధతికి వెళ్దాం. స్విస్ ఛాలెంజ్ పద్ధతి ఎదుర్కొన్నప్పటికే ఇంకా పని అయిపోయింది, వీళ్ళు సెట్టింగ్ చేసుకున్నారు కొన్ని కంపెనీలతో అన్నది తెలిసిపోయింది. స్విస్ ఛాలెంజ్ వద్దు వద్దు అని పత్రికలు, రాజకీయ పార్టీలు, భేదవాళ్ళు అందరూ వద్దంటున్నా మీరు అని దాటి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆ స్విస్ ఛాలెంజ్ పద్ధతి మీరు అనుసరించినటువంటి సమయంలో దేశంలో ఏ రాష్ట్రంలోని ఏ ప్రభుత్వం అయినా ఆ పద్ధతి ద్వారా ఒక టెండర్ ఖరారు చేసినటువంటి పద్ధతి ఉందా? మీరు ఒక్కరే ఉన్నారు, మిగతాళ్ళందరూ దానికి భయపడ్డారు, కానీ మీరు దానికి భయపడలే చేసేస్తారు. చేసి హుసేన్పూర్ నుంచి ఒక కంపెనీ తెచ్చారు. మాకేం చెప్పారు? మీకు అనుకూలమైన పత్రికలు అందరూ కలిసి జీటీజూ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అంట కన్స్ట్రక్షన్. మీరేనా చెప్పారా మాకు? మీరు ముఖ్యమంత్రి కదా, మేమందరం ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి కదా, మీరు చెప్పారా గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ కంపెనీలతో వెళ్తున్నాం అన్నమాట చెప్పారా? ఎవడికో ఆ సింగపూర్ వాడికి పట్టుకొని మన పత్రికలు గట్టిగా నిలదీస్తే తప్ప ఆడు చెప్పాడు ఏం కాదు, ప్రైవేట్ కంపెనీలు ఇవి, సింగపూర్ సపోర్ట్ చేస్తున్న ప్రైవేట్ కంపెనీలు, ఏ దేశం కంపెనీలకు ఆ ప్రభుత్వం సపోర్ట్ చేస్తాయి? జీటీజీ అగ్రిమెంట్ ఏంటండి అది? అంటే గవర్నమెంట్ అంటే ఇందులో మరి ఏమి ఉండదు అన్నటువంటి అభిప్రాయం క్రియేట్ చేసడానికి చేశారు. ఈ గవర్నమెంట్లు ఏం చేశారు? అది ముఖ్యమంత్రిగా ఈ చట్టంలో మీరు అధ్యక్షులు, అక్కడ క్యాబినెట్లో అధ్యక్షులు, ఇతర కంపెనీలు ఏమి పార్టిసిపేట్ చేయకుండా సుప్రీంకోర్టులో డైరెక్షన్స్ని పక్కన పెట్టి స్విస్ ఛాలెంజ్ పద్ధతి తీసుకున్నారు. ఏంటి ఏంటి చెప్తుంది ఈ పద్ధతి? ఎటు తీసుకెళ్తుంది? మాట్లాడితే సింగపూర్ నుంచి శంకర్ ఎవడాడు, ఈశ్వరుని ఒక భూసిలాగా చూపించడు. అదనేది ఒక కంపెనీకి అప్పట్లో ఉండేట్టు ఒక మేనేజింగ్ డైరెక్టర్, ఆ కంపెనీకి ప్రయోజనం చేయడానికి ఆయన వచ్చినప్పుడు వస్తుంది.
తర్వాత మినిస్టర్ అంతకుముందు ఒకసారి తెలుసుకోండి, అంతకుముందు అతను కొన్ని కంపెనీలకి సీఈఓగా పనిచేసినటువంటి స్థాయి వ్యాపారవేత్తే. అంతకుముందు చరిత్ర ఒకసారి చూడండి. కాకపోతే తెచ్చిన కంపెనీలు ఏంటి చెప్పండి. ఇదంతా కలిపి అది ఎవరికి తెలియనివ్వకుండా, ఈ వ్యవహారాన్ని తెలియనివ్వకుండా, ఎప్పుడు దొరకకుండా, ఏ డిసిషన్ని ఎప్పుడు ఇతను ప్రస్తావించకపోవడానికి కారణం ఏంటంటే అంతర్గతంగా ఉండేటువంటి ఒక ఒక ప్లాన్ని, ఒక స్కీమ్ని, స్కామ్ని ఎవరికి తెలియకుండా చేసేటువంటి ఎత్తుగడే ఇది. ఆ ఎత్తుగడలోనే ఇవన్నీ ఒక్కటి లేదని ఉంటే ఇన్ని తప్పులు జరిగి ఉండేవి కాదు, ఇంతమందిని దబాయించడానికి అవకాశం ఉండేది కాదు. ఒక్కటి, దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, మన వాళ్ళకి అందరికీ అందుబాటులో ఇది ఉండాలి, ఇంకొకటి రాజధాని దీంట్లో అడుగు పెట్టడం కట్టు చేయాలి. రాజధాని అంటే జనరల్గా ఏ ఒక్క పౌరుడికైనా ఏముంటుంది అధ్యక్ష, జనరల్గా పౌరుల తల భావన రాజధానిలో ఆడికి ఒక ఇల్లు ఉండకపోవచ్చు, ఒక ఎకరం భూమి ఉండకపోవచ్చు, నిజంగా ఏం పని ఉండకపోవచ్చు. అది పుట్టిన గ్రామం, నా గ్రామం, నేను జన్మించిన గ్రామం అని ఎలా భావిస్తాడో మా రాజధాని అని కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక భావోద్వేగం ఉంటుంది, ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఆడికి ఏం ఉండదు అక్కడ, నా రాజధాని, నా రాజధాని అంటుంది. అలాంటి రాజధానిని మీరు అలాంటి ప్రజలకి అసలు అవకాశం లేని రాజధాని రూపకల్పన చేశారు, అలాంటి ఒప్పందాలన్నీ చేశారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం చాలా మంచి నిర్ణయాలు తీసి చాలా స్టడీ చేశారు, చాలా నిర్ణయాలు మంచివి తీసుకున్నారు, అప్రిషియేట్ చేస్తారు. సింగపూర్ కంపెనీ పారిపోయింది, ఎప్పుడైతే ఇంకా మాకు క్లోజ్ చేసే మేము పారిపోతాం, పారిపోతే ఉంచుతాము, సఫా చేస్తాం అలాంటి కంపెనీలు పట్టుకొని. ఏంటది అగ్రిమెంట్ ఏంటి, కోర్ క్యాపిటల్ని డెవలప్ చేయడానికి దెబ్బటండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం పెట్టడానికి వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంది, ఓ 1600 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వంది. మీరు చెప్పినట్టే అలాంటి 1600 ఎకరాల భూమి ఎంత కాస్ట్ ఉంటుందండి, మీరు చెప్పుకుని 4 కోట్ల లెక్క మీరు ఇచ్చారు, 6 కోట్ల లెక్కేసినా 8000. కోర్ క్యాపిటల్ది, కోర్ క్యాపిటల్ది ఒక 10 కోట్ల లెక్క ఎకరం లెక్కేస్తే ఓ 16000 కోట్లు. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ప్రభుత్వం నుంచే డబ్బు ఇచ్చి ఆ కంపెనీకి వాటట్ ఆడికి 58%, మనకు 42%. దేశంలో ఇంత చౌకబేరం ఎక్కడైనా దొరుకుతుందా, దీన్ని ఎవరైనా మీకు అనుమానించకుండా ఉండగలరా, ప్రశ్నించకుండా ఉండగలరా? అంటే మీ తాలూకు పెంకితనంగానది అంత బరితగించి చేసే పనులే ప్రజాస్వామ్యంలో సాగుతాయి అనుకున్నారా? ఈవేళ చాలా నిర్ణయాలు వచ్చినట్టు ఫట చేయగలి సార్. ఏంటి పీఓటీ యాక్ట్ దేనికి ఇచ్చారండి? పీఓటీ యాక్ట్ ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు పంపిణీ చేస్తున్నటువంటి భూమి, 52 వచ్చినటువంటి ప్రభుత్వాలు పేదవాళ్ళకు భూమి పంపిణీ చేసి వాళ్ళలో నమ్మకాన్ని కలిగించడానికి తీసుకొస్తే మళ్ళీ ఆ భూమి పీఓటీ అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 77 వచ్చింది, భూమి మళ్ళీ పెద్దలకు వెళ్ళిపోతుంది, ఆ ఊర్లో ఉండేటువంటి పెత్తందారుల అగశాయాలు తట్టుకోలేకపోతున్నారు. ఇలాగ 800,000 ఎకరాల భూమి పంపిణీ చేసినా ఈ రాష్ట్రంలో భేదవాళ్ళ దగ్గర భూమి ఉండదు అని చెప్పి 77 మన పెద్దలు ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టమే పీఓటీ. ఆ పీఓటీ ఏం చెప్తుంది? ఒకసారి ఒకడికి అసైన్ చేసినటువంటి భూమి ఇంకది నాట్ ట్రాన్స్ఫరబుల్, అది ఆ సెక్షన్ 1 మొట్టమొదటి చెప్తుంది. అందుకోసం అట్లీస్ట్ ప్రభుత్వం అసైన్ చేసినటువంటి భూమి కనీసం బీదల దగ్గర ఉంటుంది. అందుకే మిగిలింది ఈవేళ 65 లక్షల ఎకరాల భూమి బీదల దగ్గర మిగిలింది. వాడు నేను రైతునని ఒక భావన ఆడికి కలిగింది, ఒక ధైర్యం వచ్చింది. దానికి ప్రభుత్వం ప్రకటించినటువంటి మొన్న ఇచ్చినటువంటి రైతు భరోసా లాంటి పథకంలో వాడికి కూడా డబ్బు అందింది. నాకు, నేను ఒక రైతును అనేటువంటి భావన వాడిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మీ ఏం చేశారు? ఇంత కాపాడి ఇంత చేస్తే మొన్న రాజధానిలో మీరు ఆ పీఓటీ యాక్ట్ను కూడా వైలేట్ చేస్తారు. ఆ బీదలకు ఇచ్చిన భూమి ఏకంగా తెలుగుదేశం నాయకులకి చేరిపోయింది. భూమి ఆడిది తీసుకోవడం ఆ పట్టాట తెలుగుదేశం కార్యకర్త మినిస్టర్ చెప్పినప్పుడు నేను విన్నాను. దీంట్లో ఎవరికి ఇచ్చారో కూడా ఆయన చెప్పాడు చాలా క్లియర్. మళ్ళీ నేను అవన్నీ చెప్పక్కర్లేదు. మీరు ఎవరికి ఇచ్చారు ఆ పట్టాలు? ఏం ఉండరా? ఏ నిర్ణయంలో కూడా ఎవరిని మరి రానియరా మీరు?
ఏంటి అన్యాయం? అసైన్ చేసినటువంటి భూమి క్యాపిటల్ సిటీ కూడా తీసుకున్నావు, తీసుకున్న పట్ట ఆడికి ఇవ్వద్దా? ఆ భూమి కూడా ఆడికి లేకుండా ఇచ్చి పంపించావు. అందుకే ఒక రాజధాని ప్రాంతం మీరు నమ్మారు కదా, మీ శాసనసభ్యులు నమ్మారు కదా, గొప్ప రాజధాని గొప్పగా డెవలప్ చేస్తాం చేసేస్తున్నాం అందరు సంతోషంగా ఉన్నారని మీరు నమ్మారు కదా. ఎన్నికలు జరిగాయి కదా, ఆ క్యాపిటల్ సిటీలో ఉండేటువంటి ప్రజలు ఏం తీర్పిచ్చారు? న్యాచురల్గా ఒక దగ్గర ఒక క్యాపిటల్ జరిగితే మిగతా ప్రాంతాలు వాళ్ళందరికీ అసూయి ఉంటుంది. ఆ ప్రాంతం వాళ్ళు వ్యతిరేకంగా వ్యవహరించారంటే మా దగ్గర క్యాపిటల్ వచ్చిందని ఇక్కడ సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం జరిగింది? ఒక్క సీటైనా గెలిచారా? చివరికి మీ కుమారుడు పోటీ చేసినా ఓడించారు. ఏమనుకున్నారు? ఏం ఇండికేషన్? అది మీరు అనుకుంటున్నట్టు మీరు ఆలోచించుకోవాలి. అది మీరు అనుకుంటున్నట్టు మీరు చేస్తున్నటువంటిది ఎవరి రాజధానిది, ఎవరికి సంబంధించింది, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి ప్రమాణాలను అది పెంచుతుంది? నేను దిగజారి మాట్లాడను కానీ మీరు ఆలోచించుకోవాలి. ఏంటి ఇవన్నీ చేసి ఎక్కడ పట్టుకెళ్ళిపోదు అని. మీరు ఈ వేళ చేసినటువంటి పాపాలను రెక్టిఫై చేయకపోతే మీరే చెప్పారు ఇది లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణమో లోకేష్ కళ్యాణమో మాకు తెలియదు, కానీ మీరు చేసిన తప్పులు కానీ రెక్టిఫై చేయకపోతే మీరు దివ్యాత్మ అది ఇది అని అన్నారు. దివ్యాత్మ కాదు ఇది, ప్రేతాత్మలాగా ఎంటాడుతుంటాయి ఇక్కడ ఈ పాపాలన్నీ. ప్రేతాత్మని ఎందుకని అంటాడు? ప్రేతాత్మ అంటే మనలు చెప్తుంటారు ఒకనాడు చేసినటువంటి పాపాలు ఏమైనా ఉంటే ఆ ప్రేతాత్మ వెంటాడు రోజు హింసిస్తుంటుందంట. అలాగే మీరు ఈ రాజధానిలో చేసినటువంటి మీ పాపాలు ప్రేతాత్మలాగా వెంటాడే ప్రమాదం ఉంది రెక్టిఫై చేయకపోతే. చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. తెలంగాణ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన అనుభవాల తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు. డిస్ట్రిబ్యూట్ కానీ అన్ని ప్రాంతాలకి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, అలాగే రాయలసీమ, వాళ్ళు ఇంకా అన్యాయమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. వెళ్ళొద్దు వాళ్ళకి. ఒకనాడు మన ఇప్పుడు నిర్ణయాలు అంటే ఎలా ఉంటాయంటే మన చుట్టూ సహచరులను బట్టి ఉంటాయి నిర్ణయాలు. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు కర్నూలులో రాజధాని పెడదామని. ఎందుకు పెడతారు సార్ అని అనుయాలు అడిగితే బాగా వెనుకబడిన ప్రాంతం కదా, రాజధాని పెడితే ఇక్కడ డెవలప్ అవుతుంది అని చెప్పాడు. పాపం ఆయన కులమో కాకపోతే డబ్బులాసో ఇంకొక ఇదో తెలియనటువంటి మహానుభావుడు కనుక వాళ్ళకి ఏ మర్మం మాయ లేనటువంటి ప్రజల దృక్పథంలో ఆలోచించేవాళ్ళు కనుక. మీరు అలాంటి ప్రకాశం పంతులు గారి నిర్ణయాన్ని కూడా అవహేళన చేశారు. మీ అసెంబ్లీ డిబేట్ చూశాను, ఆయన ఏదో ఇంట్లో నిర్ణయం తీసుకున్నాడని. తప్పది, తీసుకున్నా కూడా అందులో స్వార్థం లేదు. ఒక వెనుకబడిన ప్రాంతానికి ఒక నిర్ణయం ద్వారా ప్రయోజనం జరగాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉంది అతని నిర్ణయం. మనవెలాగా లేవు, మీరు తప్పుపడ్డానికి కాదు. మీరు తీసుకున్న నిర్ణయం ఎవరు చెప్పారు? ఎవరికీ తెలియదు. తెలిస్తే ఎక్కడ తెలుస్తుంది? ఆ రాజధాని కూడా ఇంకా కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ పెడతామా అక్కడ పెడతామని కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ అన్ని భూములు కొనిపించేసి అందరి చేత వాళ్ళందరికీ ఇష్టం వచ్చినట్టు మీ తలకు బౌండరీస్ మార్చేసి దపదపాలుగా బౌండరీస్ మార్చి ఏంటది? కొన్ని కోర్టులో దొరకకుండా ఉండడానికి కొన్ని చేశారు, అది తెలివితేటలు అనగలం కానీ నైతికత అనలేదు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం కోర్టులో ప్రశ్నించడానికి అవకాశం లేదు కనుక క్యాబినెట్లో. ఏమిటి మీ క్యాబినెట్ ఏంటి, అందులో డప్పు లోగించే బృందం ఏంటి, అదొక నిర్ణయాలా? అనైతికమైనటువంటి విషయం మీకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, కానీ న్యాయపరంగా దొరకకుండా ఉండడానికి చేసిన పనులని తప్పట్లాగా. ఆనాడు ప్రకాశం పంతులతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఎలర్ట్ సహచరులు. ఒక గౌతులచ్చన్న, సర్దార్ గౌతులచ్చన్న, ఒక ఎన్జి రంగ, ఎలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు పెన్నేటి విశ్వనాథం, ఇట్లాంటి లీడర్స్, తరిమెల్ల నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, ఎవరు సహచరులు? మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ సలహాదారులు ఎవరైతారో వాళ్ళని బట్టే వస్తాయి ఆలోచనలు. మరి మీ చుట్టూ ఎవరున్నారు? ఎవరిని మీరు పెట్టుకున్నారు? మీరు చెప్పండి కొన్ని. మీకు ఎందుకంటే మంచి సలహా ఇస్తారు వాళ్ళు, ఇవ్వరండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? కార్పొరేట్ కంపెనీలు. అందుకోసం ఇది ఎవరు సహచరులు ఎవరుంటే వాటికి తగ్గట్టు ఆలోచనలు వస్తాయి. ఇప్పుడో ఉన్నటువంటి నవాబు, ఇప్పుడో ఉన్న హైదరాబాద్ నిర్మించిన నవాబు, నేను హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్ క్యాపిటల్కి
ఆయన మాట్లాడుతున్నారు. ఒక 400-500 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో నవాబ్ గారు హైదరాబాద్ నగరానికి ఫౌండేషన్ స్టోన్ వేస్తూ అన్నట్ట, నేను పునాదిరాయి వేస్తున్నటువంటి పట్నం అన్ని వర్గాలు అన్ని కులాలు అందరూ ఈ ప్రాంతానికి చేరి ఒక చెరువులో నిండా చేపలు ఎలా కలకల్లాడుతూ ఉంటాయో ఈ నగరం అలా కలకల్లాడాలని అతను ఆ వెల్ ఓహో అలా అని ప్రార్థన చేశాడు. మరి మనమేం ప్రార్థన చేశాం? బడ్జెట్ హోటళ్ళు ఎప్పుడు ఇవే ఎంతసేపు? స్టార్ హోటళ్ళు, రియల్ ఎస్టేటు, రకరకాల కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇతరులకు ఎవడికి లేకుండా మన బంధువులు మనమే అంత క్యాపిటల్. మరి ఎవడు మరి లోపలికి అడుగు పెట్టడానికి వీలు లేకుండా క్యాపిటల్. తప్పు కదా ఇది? స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల తర్వాత ఇలాంటి నిర్ణయం చేసేస్తే ఏమైనట్టు మిగతా ప్రజలు? తప్పు కదా ఇది? మీరు విజనరీ అని మీరు నమ్మించి చాలా మంది ఇంకా రాష్ట్రంలో భ్రమంలో ఈ క్యాపిటల్ సిటీకి సంబంధించి ఏంటి ఇలాగ ఈ ప్రభుత్వం ఇలాగ ఆలస్యం చేస్తారు? ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి దీని వెనక, ఇంత ఆవేదన ఉంది, ఇంత ఇంత మోసం ఉంది. అది వేరే విషయం, ప్రభుత్వం ఆలోచిస్తుంది, డిఫరెంట్ ప్రాంతాల అభిప్రాయాలు చెప్తారు, రద్దు చేయాలో ఏం చేయాలని ప్రభుత్వం ఒక మెంబర్ గా నేను చెప్తాను. అంచేత అధ్యక్ష, ఆ నగరం బ్రహ్మాండంగా వెలుగొందింది, అన్ని రకాల వర్గాల ప్రజలు ఉన్నారు. మీరేసినటువంటి ప్లాన్ ఎంత అన్యాయం! వాస్తవాలు చెప్తే కష్టంగా ఉంది సార్ వినడానికి. అంచేత అధ్యక్ష, నేను ఈ ప్రభుత్వానికి ఒకటే కోరుతూ, ఈ రాష్ట్రంలో దగా చేయబడినటువంటి ప్రాంతాలు, సాధారణమైన ప్రజలు కోరుకునేటువంటి రాజధాని పరిపాలన రావాలి. పరిపాలన ఏదో ఒక్క దగ్గరే కాన్సన్ట్రేట్ అయిపోవడం ఎందుకు అధ్యక్ష? దేనికైపోవాలి? ఎందుకైపోవాలి? ఏమండి, విశాఖపట్నం లాంటి ప్రాంతం ఉంది, తీసుకెళ్ళండి ఒక ఇన్స్టిట్యూట్, తీసుకెళ్ళండి అటు కర్నూలు, రాయలసీమ కొన్ని ప్రాంతాలు తీసుకెళ్ళండి, అన్ని ఒకరికి కాన్సన్ట్రేట్ చేయడం ఎందుకు? చేస్తే ఏమవుతుంది? అరే కొన్న మొన్న హైదరాబాద్ ఎక్స్పీరియన్సే మళ్ళీ అవబోతుంది, మళ్ళీ ఒక విద్వేషాన్ని మీరు వచ్చే ప్రమాదం ఉంది. నేను ఒక మెంబర్ అడుగుతున్నా, ఇలాంటి పొరపాట్లు మళ్ళీ చేయకండి, మళ్ళీ మోసం చేయకండి, మేము భరించలేము. ఇంకా వెనుక ఉన్న ప్రాంతాలకి అన్నిటికీ పరిపాలన, ఎగ్జిక్యూటివ్ ఒక దగ్గర, లెజిస్లేషన్ ఒక దగ్గర, జ్యుడిషియరీ ఒక దగ్గర, అన్ని కలిపి వేరువేరుగా సర్దండి, అందరికీ రాని. ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టి ఏం చేయాలండి? అన్ని ఇక్కడ పెట్టి కుదిరిపోయిన తర్వాత మళ్ళీ అమరావతి అని పారిపోండి మిగతా వాళ్ళంటే? మిగతా వాళ్ళు ఊరుకునే ప్రశ్నిస్తారు, రాదు. ఆ పొరపాట్లే జరగకూడదు. నేను ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఇట్లాంటి పక్షాల మీద ఈసారి కొత్త తరానికి మీరు నాయకులు. ఇంకా ఈ రాష్ట్రంలో అధికారాన్ని తప్పకుండా ఈ ఫలాలు అందరికీ వెళ్ళాలి. మాది 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 అని అన్ని ప్రాంతాలు అందరూ అనుకునేటువంటి మీ ప్రాబ్లం ఏంటి? మీ ప్రాబ్లం ఏంటి? ఈ క్యాపిటల్ చుట్టూ ప్లీజ్ భూములు కొన్న వాళ్ళు, అంటే మీరేం చేశారు? కొంతమంది ఆర్థిక స్తోమత కలిగిన మీకు కావాల్సినటువంటి వారికి కొంతమందికి ఇండైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. క్యాపిటల్ ఇక్కడ ఉంటుంది, బోర్డర్స్ ఇవి, మీరు దరిదాపుల్లో కొనండి అని. ఇప్పుడు కూడా తెలంగాణలో వల్ల ఆవేదన కూడా అదే కదా, మీరు అక్కడ హైటెక్ సిటీలో మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తే సేమ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అక్కడ చేశారు, సిమిలర్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి ఇంకా పెద్ద ఎత్తున అనమాట. చుట్టూ భూములు ఎవరు కొన్నారు? భూములు చెప్పండి, పోనీ ఎవరు కొన్నారు భూములు చెప్పండి. కొంతమందికి మీరు ఇది తెలియకుండా ఉండడానికి కోసం ఇక్కడ ఒకవేళ క్యాపిటల్ వస్తుందని తెలిస్తే రైతులు ధరలు ఎక్కువ పెంచేస్తారేమని, ఇది తెలియకుండా ఇంటెలిజెంట్ గా ఇంకో ప్రాంతంలో క్యాపిటల్ వస్తుందని భ్రమ పెట్టి ఆ అమాయకులందరికీ అటు పంపించి ఇక్కడ అవకాశాలతో కొనిపించి ఎవరున్నాయి ఈ బోర్డర్ చుట్టూ భూములు తెలిసిపోతుంది. మీరు చెప్పకపోతే ఎలా తెలిసింది వాళ్ళకి? అది అంచేత ఈ బోర్డర్స్ ని ఇందులో మీకు కావాల్సినటువంటి దగ్గర బంధువుకి ఏపీఐఎస్ఎస్ ల్యాండ్ ఇప్పించినారు, ఎంత తప్పది? ఇప్పించి అది మళ్ళీ క్యాపిటల్ లోకి వచ్చేటట్టుగా బౌండరీస్ మార్చారు. ఇవన్నీ ఎవరు ప్రశ్నించాలనుకున్నారు మీరు? తప్పు కదా ఇది?
చెప్పను రేపు. ఇప్పుడు ఎలాగ ఇవన్నిటికీ సమాధానం చాలా వరకు ఆయన చెప్పాల్సింది ఉన్నాయి. చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పండి, ఇది ఎందుకు చేయగలిసి వచ్చి ఎందుకు చేసేమన్నది చెప్పండి. తప్పు కదా అది. ఏపీఎస్ నుంచి 100,000 రూపాయలకు భూమి ఇప్పించి అది క్యాపిటల్ రీజన్లకు తెచ్చి 100 ఎకరాలు అట్లా చేస్తేలా? తప్పు కదా అది. ఎవరి దేంట్లో ఇచ్చినా అన్నిసార్లు బోర్డర్స్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎవరిచ్చినా కూడా తప్పది. మీరు బోర్డర్స్ ఎందుకు మార్చారు? ఆ భూమి రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు సార్. జీవో ఎంబస్ నెంబర్ 269 అధ్యక్షుడి 15/7/2015 క్లియర్గా మీ ప్రభుత్వం ఇచ్చినట్టుంది. ఇవన్నీ ఇలాంటి సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. టెక్నికాలిటీస్ కాదు అధ్యక్ష. మనకు ఒక అధికారం ఇచ్చారు, రాష్ట్రం విడిపోయి కట్టుబట్టలు తెచ్చామని చెప్పారు. మీరు చెప్పినటువంటి రాజధాని నిర్మాణం చేయడానికి ఎక్కడైనా పొంతనుందా మీరు చేసిన నిర్ణయం? కట్టుబట్టలు తెచ్చామని చెప్పారు, ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పారు కదా మీరు. చెప్పి 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు పెట్టిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇవన్నిటి మధ్యన ఈ రాజధాని, మీరు అనుకునే రాజధాని ఎన్ని దశాబ్దాలకు నిర్ణయం, ఎన్ని ప్రభుత్వాలు ఇస్తే జరుగుతుంది? ఇది అసాధ్యం తెలిసిపోతుంది కదా. అసాధ్యం అయింది ఊరకనే గ్రాఫిక్స్ చూపించారు. ఎక్కడున్నటువంటి వ్యవసాయ భూములకు అన్నిటికీ కంచెలు పెట్టించారు. గ్రాఫిక్స్ అన్నను మీరు టీవీల్లో చూపించినారు. ఎంత పక్క మోసం అధ్యక్షుడి. సరే మోసం చేస్తే చేశారు. ఇప్పుడు ప్రభుత్వానికి చాలా బాధ్యత ఉంది నా లెక్క ప్రకారం. అయిపోయింది, మీరు ఇప్పుడు చాలా నిర్ణయాలు తీసుకుంటే అసైన్ భూమి నో నథింగ్ డూయింగ్ భేదవాడికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు, అది నిలబడలేదు. రైట్, సింగపూర్ కంపెనీ తీసేసారు. రైట్, చేయండి. ఇలా చేయకపోతే ఎవడిష్టం వచ్చినట్టు దోచుకుపోతుంటే, ఎవడిష్టం వచ్చినట్టు కొల్లగొట్టేస్తుంటే ఇదేమిటిది? ఒక రాజ్యాంగంలో పనిచేస్తున్నట్ట ఇది ఆ దేశంలో కోర్టులు ఏమైనట్టు, రాజ్యాంగ వ్యవస్థలు ఏమైనట్టు, అన్యాయం కదా ఇది. అక్కడ బ్రేక్ పడాలి, పడింది బ్రేక్. కానీ రైట్ డెసిషన్స్ తీసుకోమని నేను కోరుతున్నా. వెనుకబడిన ప్రాంతాలకు చెందినటువంటి వారిగా మేము అడుగుతున్నాం, స్కేటర్డ్గా అన్ని ప్రాంతాలకు విస్తరించేటువంటి రాజధాని ఉంది. ఇంకోసారి మళ్ళీ ఒక ప్రాంతం మాకు విడిచిపెట్టి మీరు పొండి అనేటువంటి మాట అనకూడదు. రాజధానిలో అందరం పార్టిసిపేట్ చేశామన్నటువంటి భావన కలగాలి. ఆ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. వైజ్గా ఆలోచించండి, ఏమైపోదు. అందరు ప్రజల తరపున నిలబడండి. కొద్దిమంది ధనవంతుల వైపును కాదు, కొంతమంది బంధువుల వైపును కాదు, వేద ప్రజలు అశేషమైనటువంటి కోట్లాది మంది ప్రజల తరఫున నిలబడమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాంటి నిర్ణయాలు చేయండి. దానికోసం అనేక మంది ఎక్స్పర్ట్స్ని పిలవండి, రాజకీయ పార్టీలను పిలవండి. ఇక్కడ సభ్యత్వం లేని రాజకీయ పార్టీలు కూడా పిలిచి ఆహ్వానించండి, వాళ్ళ సలహా ఏంటో కనుక్కోండి. తప్పేం లేదు. అందుచేత మీరు ఏడు చూపించండి. మాకు ఈ 5 సంవత్సరాలు ఘోరం కదా. నారాయణ గారితో ఒక కమిటీ, శివరామకృష్ణ కమిటీకి నారాయణ గారి కమిటీ, నారాయణ గారి కమిటీ అంట అపహాస్యం కదా అది. మీరు చెప్పింది తప్ప నారాయణ నోటమ్ముడు ఇంకో మాట ఎప్పుడైనా మాట్లాడతాడా చెప్పండి? చాలా అభిమానం వస్తుంది నీకు. అది అతనికి వేసేసా శివరామకృష్ణ కమిటీని అవమానం చేశారు. ఆ తర్వాత ఎవరు నీ సలహాదారులు అంటే ఓ సినిమా డైరెక్టర్ అతనా, ఎవరది, రాజమౌళి. అతను బొమ్మలు చూపించారు కొన్ని రోజులు మాకు. ఇంకొకటి బోయపాటి శ్రీనా, అతను ఒకడు. వీళ్ళందరూ నీకు రాజధాని సలహాదారుల. ఏమిటండి అన్యాయం? ఎంత పోనీ అమాయకులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత మోసం చేస్తారా? కరెక్ట్ కదా అధ్యక్ష. ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా, మరొకసారి మేము మోసపోవడానికి పునాదులు మీరు వెయ్యొద్దండి. దయచేసి ఈ ప్రాంతాల ఆవేదనని మీరు పరిగణలోకి తీసుకోండి. చిరకాలం మీకు గుర్తుపెట్టుకుంటారు. ఇంకొక అన్యాయానికి గురి కాకుండా ఈ వెనుకబడిన ప్రాంతాల ప్రజలు నిలబడతారనేటువంటి మాద నేను చెప్తే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఆ విషయాల జోలికి నేను పోదలుచుకోలేదు. దీనికి ప్రభుత్వం నుంచి మాకు సరైనటువంటి ఇన్సూరెన్స్ రావాలని కోరుతూ ఉన్నాను అధ్యక్ష. మీ అందరికీ అవకాశం ఇచ్చిన మీకు, విన్నటువంటి మా సభ్యులకి నమస్కారం, సెలవు.